నమస్తే వెల్కమ్ టు మాన్స హెల్దీ కుకింగ్ ఓల్డ్ ట్రెడిషన్లో చేపల పులుసు తయారు చేసే వాళ్ళు ఈరోజు మన వీడియోలో చూసేద్దాం దీనికోసం నేను పులుసు అంతా తీసేసి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈలోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఒక అరచెంచా జీలకర్ర ఒక అర మెంతులు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుంటున్నాను చేపల పులుసులోకి ఆనియన్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆనియన్ ఎక్కువ తీసుకోవడం వల్ల పుల్స్ అనేది చిక్కగా వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక మెత్తడ్ ఇలా ఒక మెత్తడ్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు పాళ్ళ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొద్దిగా చిటపట్లాడాక నాలుగు లేదా ఐదు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి పచ్చివాసన పోయేలాగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి పులుసులోకి కారం కూడా ఎక్కువే పడుతుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఈ పొడులన్నీ వేసాక మనం ఆయిల్ తేలేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ పులుసు కొద్దిగా ఉంటే మనం రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను గల్లుప్పు వాడుతున్నాను పులుసులోకి గల్లుప్పు వాడితే చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు కొద్దిగా మసిలిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపని ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి ఈవెన్గా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చేప ముక్కల్ని స్టార్టింగ్ స్టేజ్లోనే కలపగలుగుతాము తర్వాత కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చేపల పులుసుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికన్నా కొంచెం చల్లారి తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ పుల్స్ అనేది ముక్కలకి బాగా పట్టేసి చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఓల్డ్ ట్రెడిషన్ చేపల పులుసు రెడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ